చందుర్తి మండలంలోని నాలుగు గ్రామాల్లో ఇటీవల జనశక్తి జెండాలు కట్టిన వ్యక్తిని చందుర్తి పోలీసులు అరెస్ట్ చేసి వివరాలు వెల్లడించారు. చందుర్తి సీఐ మొగలి ఎస్ఐ సునీల్ తెలిపిన వివరాల ప్రకారం చందుర్తి మండలంలోని బండపల్లి, రామారావు, పల్లి, కిష్టంపేట, సానుగుల గ్రామాల్లో జనశక్తి జెండాలు కట్టిన వ్యక్తిని అరెస్ట్ చేశామని అన్నారు. రెండు రోజుల క్రితం లింగంపేట గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా కోరుట్ల నుండి వస్తున్న బండపల్లి గ్రామానికి చెందిన గడ్డం చంద్రరెడ్డి అనే వ్యక్తి బైక్ బ్యాగులో జనశక్తికి సంబంధించిన జెండాలు దొరకడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించామని, నిందితుడు తనే జెండాలు కట్టినట్టు ఒప్పుకున్నాడు. భూ వివాదం కారణంగా అలాగే జనశక్తి జెండాలు కడితే వ్యాపారస్తులు భయపడి డబ్బులు ఇస్తారనే ఆశతో జనశక్తి జెండాలు కట్టానని వెల్లడించడంతో నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లు సీఐ మొగిలి ఎస్ఐ సునీల్ తెలిపారు. గడ్డం చంద్రారెడ్డి అనే వ్యక్తి కోరుట్ల వైపు నుండి అనాస్పదంగా మోటార్ సైకిల్పై రావడం జరిగింది. అతన్ని ఆపి చెయ్యగా అతని బాండి ట్యాంక్ కవర్లో ఈ జెండాలు, జనశక్తి జెండాలు రెండు దొరికినాయి. అతన్ని విచారించగా తను గత వారం కింద నాలుగు గ్రామాల్లో కట్టింది తనే అని ఒప్పుకున్నాడు. ఎందుకు కట్టినామంటే తనకు మరియు తన గ్రామానికి చెందిన తన పాలి వాళ్లకు భూతగాదాలు ఉన్నాయని, వారిని భయపెట్టాలని మరియు జనశక్తి పార్టీ పేరు చెప్పి జెండాలు ఎగిరడం వల్ల ఆ గ్రామాల్లో వ్యాపారులు భయపడి తనకు డబ్బు అడిగితే ఇస్తారనే ఉద్దేశంతో ఆ జెండాలు ఎగిరవేసినని నిన్నటి రోజున అక్కడికే వెళ్ళి వాళ్ళను డబ్బులు అడుగుతానని వెళ్తున్నానని చెప్పగా అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపించడం జరుగుతుంది.